హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వేదా టాక్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఫైవ్ కలర్స్తో ఫైవ్ వెరైటీస్తో కార్తీక మాసంలో దీపాలు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి సో చూస్తున్నారు కదా దీపాలు అయితే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఇవి ఒక్కొక్క కలర్ ఇంకా ఒక్కొక్క డిజైన్ అండి సో ఇది వచ్చేసి రెడ్ కలర్ వైట్ కలర్ ఆరెంజ్ బ్లూ సో ఫైవ్ కలర్స్ దీపాలను నేను చేశానండి అలాగే ఫైవ్ వెరైటీస్తో చేశానండి సో తప్పకుండా అయితే వీడియో మొత్తం చూడండి సో ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి అయితే మనం వెళ్ళిపోదాం సో ముందుగా ఇక్కడ నేను వైట్ దీపం ప్రిపేర్ చేసుకోవడం కోసం బియ్య పిండి తీసుకుంటున్నానండి సో మీరైతే వైట్ దీపం ప్రిపేర్ చేయాలంటే బియ్య పిండే తీసుకోండి ఎందుకంటే బియ్య పిండి అనేది వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి దీపం అనేది వైట్గా కనిపిస్తుంది సో ఈ కలర్ దీపాల వల్ల యూజ్ ఏంటంటే మనకు నైట్ టైంలో మనం దీపం పెడితే సో దీపం అనేది అదే కలర్లో కనిపిస్తుందండి చాలా బ్రైట్గా ఉంటుంది సో చాలా అంటే చాలా బాగుంటుందండి సో మొత్తం పిండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది అప్లై చేశానండి సో కొంచెం బాగా స్మూత్గా కలుపుకోండి పిండి అనేది సో చూసారు కదా వీడియోలో చూపించినట్టు ఒక ఫింగర్తో ఇలా హోల్లాగా చేయండి పిండి మధ్యలో తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం ఇలా ప్రెస్ చేస్తూ ఉండండి సో కొంచెం మందంగా చేసుకోండి కొంచెం పిండి కూడా ఎక్కువగా తీసుకోండి అప్పుడే దీపం అనేది కరెక్ట్గా వస్తుందండి షేప్ అనేది సో చూస్తున్నారుగా కొంచెం కొంచెం అంటూ మధ్యలో హోల్ అనేది కొంచెం పెద్దగా చెయ్యండి సో అప్పుడైతే మనం పత్తి పెట్టినప్పుడు దీపం అనేది కరెక్ట్గా వెలుగుతుంది సో చూసారు కదా ఇలా పైన కొంచెం కుంకుమతో కొంచెం పెట్టుకోండి అప్పుడు ఇంకా బాగా కనిపిస్తుందండి సో చూసారా ఇది ఒక మోడల్ అండి అలాగే ఇదొక కలర్ దీపం సో ఇప్పుడైతే మనం సెకండ్ కలర్ దీపాన్ని అలాగే సెకండ్ డిజైన్ని ప్రిపేర్ చేసి చూపిస్తానండి ఇక నేను దానికోసం గోధుమ పిండి తీసుకున్నానండి బియ్య పిండి కాదు గోధుమ పిండి అలాగే ఫుడ్ కలర్ ఉంటుంది కదా సో ఇక నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకుంటున్నానండి లెమన్ ఎల్లో ఆరెంజ్ అండి సో కొంచెం ఆ కలర్లో ఉంటుంది తర్వాత ఇక నేను కొంచెం ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను ఎందుకంటే ఇది వేయడం వల్ల దీపం అనేది పగలకుండా ఉంటుందండి సో అందుకే నేను కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను సో చూసారు కదా పిండి అనేది మొత్తం ఇలా కలుపుకోవాలండి సో ఇలా కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని కొంచెం వెడల్పుగా ప్రెస్ చేస్తూ మనకు కావాల్సిన షేప్ అనేది చేసుకోవచ్చండి ఇంకా మీకు మంచి మంచి డిజైన్స్ వస్తే అవి కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే అందరికీ వచ్చే విధంగా చాలా సింపుల్గా డిజైన్స్ చూపించానండి సో కార్తీక పౌర్ణమి రోజు అయితే తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి దీపాలు మాత్రం బయట మనం కొనే దీపాలతో పోలిస్తే కలర్ దీపాలతో పోలిస్తే ఇవి ఇంకా ఎక్కువ బ్రైట్గా వెలుగుతాయండి సో చూసారు కదా అన్నీ అంచులని ఇలా వెనక్కి లాగుతూ మర్చుకోండి సో ఇది ఒక రకమైన రెడీ అవుతుందండి ఒక రకంగా దీపం అనేది సో చూసారు కదా ఎంత బాగుందో దీని మధ్యలో దీపం పెడితే మాత్రం చాలా అంటే చాలా బాగా కనిపిస్తుందండి సో దీనిపైన కూడా కొంచెం కుంకుమ అనేది అప్లై చేసుకోండి చూడ్డానికి మరింత బాగుంటుంది సో చూసారు కదా ఎంత బాగుందో టోటల్గా రెడీ అయిన తర్వాత సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైప్ త్రీ దీపాన్ని చూపిస్తున్నానండి సో ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ దీపం నేను చేస్తున్నాను అక్కడ నేను కుంకుమ కూడా యూజ్ చేసుకోవచ్చండి బట్ నా దగ్గర రెడ్ కలర్ ఉందండి సో అందుకే ఆ రెడ్ కలర్ వేసుకున్నాను ఇక్కడ కూడా నేను గోధుమ పిండినే తీసుకున్నానండి సో ఈ మూడు వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ పిండి కలుపుకుంటున్నానండి సో చూసారు కదా రెడ్ కలర్ వేసుకున్నాక రెడ్ దీపాన్ని అయితే రెడీ చేస్తున్నాను ఇప్పుడు సో ఏ దీపానికైనా సరే పిండి అనేది చాలా స్మూత్గా కలుపుకోండి అప్పుడే దీపం అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఎక్కడ క్రాక్స్ రాకుండా సో నైట్ మొత్తం వెలుగుతాయండి ఈ దీపాలు మాత్రం ఎక్కడ క్రాక్స్ రాకుండా ఉంటాయి ఆయిల్ అనేది వేసుకోవడం వల్ల సో ఇదొక దీపం అండి ఇదొక మోడల్ సో ఇలా చేసుకున్న తర్వాత అంచులు అనేది కొంచెం వెడల్పుగా ప్రెస్ చేసుకోండి కొంచెం ఒక ఇంచు మందం ఉండేలాగా ప్రెస్ చేసుకోండి సో చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం ప్రెస్ చేసుకున్న తర్వాత మీ దగ్గర స్పోర్క్ ఉంటుంది కదా సో దాంతో దానిపైన హోల్స్ లాగా పెట్టుకోండి సో దీపం వెలుగుతున్నప్పుడు ఇంకా బాగా కనిపిస్తుందండి ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల సో నేను ఎప్పుడైనా సరే కార్తీక పౌర్ణమి రోజు మాత్రం ఇలాగే పెడతానండి దీపాలు మాత్రం సో చూసాను కదా ఇప్పుడు వచ్చేసి టైప్ ఫోర్ అండి సో టైప్ ఫోర్ వచ్చేసి ఇక్కడ నేను ఎల్లో కలర్ తీసుకున్నానండి అది ఆరెంజ్ కలర్ అండి లెమన్ ఆరెంజ్ అక్కడ తీసుకునే కలర్ సో ఇది వచ్చేసి బాదుషా దీపం అంటారండి సో దానికైతే ఇక్కడ నేను ఒక హోల్ లాగా చేసుకొని దానిపైన స్కెచ్ పెన్స్తో ఇలా పెడుతున్నానండి చూడడానికి చాలా బాగుంటుందని సో చూసారు కదా ఎంత బాగుందో ఈ దీపం అనేది సో ఫైవ్ టైప్ ఫైవ్ అండి సో ఇక్కడైతే నేను మనం ఇంట్లో ఉజాలా వాడుతూ ఉంటాం కదా సో దాంతో దీపం అనేది ప్రిపేర్ చేశానండి ఫైవ్ సో మీకు ఆల్రెడీ పిండి మిక్సింగ్ తెలుసు కదా అందుకే నేను సింపుల్గా చేసి చూపించేశాను సో దీపాలు వెలిగించి మీకు చూపిస్తానండి ఎంత బాగుంటాయి అనేది సో చూస్తున్నారు కదా ఇదే నైట్ టైంలో కనుక మీకు పెట్టుంటే ఆ కలర్స్ బ్రైట్నెస్తో పాటు ఆ దీపాల షాడో కూడా కనిపిస్తూ చాలా అంటే చాలా బాగుంటుందండి సో తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి సో ఈ దీపాలు అనేది మన ఇంట్లో ఉండే బియ్యపిండి ఇంకా గోధుమ పిండితోనే కా చేసుకుంటాం కాబట్టి బయట కొనే దీపాలతో పోలిస్తే ఖర్చు కూడా చాలా తక్కువగా అవుతుందండి సో తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో దీపాలు అనేది ఈ దీపాలు ఇదే మీకు నైట్ టైంలో కనుక చూపించినట్లయితే ఇంకా కలర్తో కనిపిస్తూ ఈ దీపాల డిజైన్స్ అనేది షాడోలాగా కనిపిస్తుందండి సో అంత బాగుంటాయి దీపాలు అనేది సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్